హారే సచ్చా, నా పెళ్ళి. పెళ్ళ? ఎవరితో చూడు? శ్రీ వెంకట గోవిందరావు గారి ఏకైక పుత్రిక శ్రావణి. శ్రావణినా? ఏది మన ఇంట్లో నా కూతురు? ఇదప్పుడు మీరెప్పుడు దగ్గర అయ్యారా? మెల్లగా లాగా. బ్రేకప్ లో ఉన్న అమ్మాయిని పికప్ చేయడం ఎంత ఈజీ అనుకుంటున్నావు? జస్ట్ నీ గురించి బ్యాడ్ గా మాట్లాడడం మొదలెట్ట అంతే, పడిపోయింది. ఏదైనా నీ వల్లే లైఫ్ లో సెటిల్ అయిపోయినరా. ఆల్ ది బెస్ట్ రా. ఇక మనకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఏమున్నాయి రా, ఏమున్నా చెప్పు. ట్రీట్మెంట్ అండ్ రూమ్ కాస్ట్ ఇస్ 3 lakhs. యూ హావ్ టు డిపాజిట్ 1 lakh ఇమీడియట్లీ, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బట్ డాక్టర్, ఐ డోంట్ హావ్ సో మచ్ మనీ. ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ, వీ హావ్ టు సేవ్ హిమ్. యూ షుడ్ డిపాజిట్ ది అమౌంట్, దెన్ ఓన్లీ వీ కెన్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. హలో అన్నా, నేను హాస్పిటల్లో ఉన్నాను. మా ఆయన ఎవరో కొట్టారన్నా, డబ్బు కావాలి. 1 lakh rupees హెల్ప్ చేస్తావా? నా దగ్గర లేవమ్మా. అన్నా ప్లీజ్ అన్నా, మీరు తప్ప నాకెవరో తెలియదన్నా, చూడనన్నా. పోనీ, కస్టమర్ని ఎవరినైనా చూడమంటావా? చెప్పు, చూడమంటావా? హలో, హలో, మాట్లాడనా మంజు. నువ్వు వెళ్ళరా. లక్ష రూపాయలు కట్టాలంటగా డబ్బులున్నాయా? ఇవి కౌంటర్లో కడతా, నువ్వు కంపెనీకి వెళ్ళు. నీ కొత్త ఏం కాదు, నీకు అలవాటైందే, ఆలోచించుకో. నీకు ఇదే గతి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నీ మొగడి జన్మలో లేవలేడు. నా మొగుడు జన్మలో లేవలేడు అని నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? అసలు నువ్వు హాస్పిటల్ కిందకి వచ్చు. నా మొగుడిని కొట్టింది మీరే కదా. ఎరుకు చూడగానే ఏంటా వేలు చూపిస్తున్నావు? చూపిస్తే కోసేస్తావు. ఎక్స్క్యూజ్ మీ, బిల్ పే చేయండి. పేషెంట్ నేమ్ సత్య. 1 lakh. అక్క, నేను డబ్బు కట్టినట్టు ఎవరికీ చెప్పద్దు. వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. వస్తాను. నందిని, నువ్వు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలానా కక్క, నాకెప్పుడు హెల్ప్ కావాలన్నా ముందుంది నువ్వే. వస్తాను. నేను ఎప్పుడు నిన్ను అడగలేదు.
ఇవాళ అడుగుతున్నాను. మరి నా లాంటి దాన్ని ఎందుకు చేసుకున్నా చెప్పు సత్య. అర్ధాంతరంగా తల్లిదండ్రి చనిపోయి అక్క నేను అనాథలు. ఒకసారి నా మాట విని అని చెప్పేది వినవే, అది కాదే. ఏంట్రా అలా ఉన్నావు, ఇంట్లో ఏమైనా గొడవైందా? ఇద్దరు కొట్టుకుంటే అది గొడవరా? అదే ఒకత్తి మీదడిపోతే పెళ్ళంటారా? దాన్నే పెళ్ళంటారు. దాన్ని చేసుకుని నా జీవితం మొట్టగలిసిపోయింది. నువ్వు లక్కీరే, తప్పించుకున్నావు. అరే ప్రతి చిన్న విషయాన్ని బోతుతలో పెట్టి చూస్తుంది. అలా చూస్తే బుద్ధుడు కూడా బోతల్లో కనపడతాడు. మరి నువ్వు పెళ్లికి ముందులా లేవు, మారిపోయావు. మరి మార్క రోజు యాక్టింగ్ చేస్తూ కూర్చుంటావా? అది ఎప్పుడు నచ్చి వచ్చిన స్లో మోషన్ చూడాలంటే ఎలాగా? మాకు పనులు ఉండవా? నేను బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నా. దీనికి ఎందుకు బ్యూటీ పార్లర్? ముగుడు చూపించాలని అనుకుంటున్నావా? దీని అందం ఊరంతా చూపిస్తుంది, నరకం నాకు చూపిస్తుంది. దీనికి తోడు ఫోన్ లో ఉన్న అమ్మాయిల మెసేజ్లు అన్ని చదివేస్తున్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదేంట్రా, నీ ఫోన్ కి లాక్ పెట్టుకోలేదా? లాక్ ఏంట్రా, టచ్ స్క్రీన్ రా, నా ఫింగర్ పెడితే గానీ ఓపెన్ అవదు. కానీ మా ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? రే టైం బాంబ్ అయినా టైం అయ్యాక పేలుతుందిరా, కానీ పిల్లలు ఎప్పుడు పేలుతారో తెలియదు. ఎప్పుడో పాత క్రెడిట్ కార్డు బిల్ అండి లాగి గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటని అడుగుతుందిరా? ఏం చెప్పను రా, ఏం చెప్పను? ఆడపిల్లలు చదువుకున్న పర్లేదు గాని పిల్లలు మాత్రం చదువుకోకూడదు. ఈ జీవితంలో నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు. వీళ్ళకి నెలలా చంసు, రోజుకో రకంగా ఉంటారు. 100 మూడ్ షిఫ్ట్లు ఇక్కడే ఇక్కడే గొడవలైపోతుంటాయి. అరే ఒక మూడు అర్థం చేసుకునే లోపు ఇంకో మూడులోకి వెళ్ళిపోతుంటే ఎవడర్థం చేసుకుంటాడు? వెళ్ళి ఎవడర్థం చేసుకుంటాడు? మీరు ఆడదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ ఇస్తే చాలు, ఎందుకంటే ఆడది మీకు ఎప్పుడు అర్థం కాదు. అబ్బో బాగానే కూసిందిరా. ఇది చిన్నది అన్నా, వెనుక కూడా కూసింది, అది పొడుగ్గా దిగింది. అమ్మో ఈ మధ్య ఆడోళ్ళు చాలా వైలెంట్ గా తయారైపోయారా, చూస్తుంటేనే భయం వేస్తుంది. ఏంటి ఇలా వచ్చో? నాన్నకు బాగాలేదని ఫోన్ వచ్చింది. నేను ఊరెళ్ళిపోతాను సార్. ఇంటికెళ్ళి మళ్ళీ వస్తావు కదా? ఇక్కడ రాను సార్, అమ్మ వాళ్ళతోనే ఉంటాను. మరి అక్కడే ఉండిపోతే డబ్బులు ఎలా నీకు? దాచుకున్న డబ్బు కొంత ఉంది సార్, అక్కడికెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. అమ్మ నాన్నకు నేను తప్ప ఎవరూ లేరు, నేను వెళ్ళాలి. ఇది చేసుకుంటే వాళ్ళని చూసుకోవచ్చు కదా. నేను చేస్తున్న పని ఏ రోజు బయటికి వచ్చినా అమ్మా నన్ను తట్టుకోలేదు సార్, పరువు పోతుంది. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. నువ్వు ఇలా అడుగుతుంటే నాకు బాధగానే ఉంది. ఓ పని చేద్దాం, ఒక ఇంపార్టెంట్ కస్టమర్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళు. అదే లాస్ట్గా రేపు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదు గాని, ఓకేనా? థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్. అదిరా మంజు విషయం, ఆ అమ్మాయికి పరువు పోతుందంట, వాళ్ళమ్మ నాన్నకు తెలియకూడదంట, చివరిసారిగా కస్టమర్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు సడన్ గా అక్కడ పోలీసు రైడింగ్ జరిగి ఆ అమ్మాయి ఫోటో పేరు టీవీలో వస్తే వాళ్ళమ్మ నాన్నింటికి రానిస్తారా? రానివ్వరు కదా, అప్పుడు పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతుంది. మనసు ఏతో మాట్లాడు సార్. నిన్న రాత్రి స్టార్ హోటల్ పై జరిగిన పోలీస్ రైడ్ లో నందిని అనే 22 ఏళ్ల యువతి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే తనది వరంగల్ దగ్గరలోని జన్పాక్ అని తెలిసింది. బీటెక్ చదువుకుని కూడా అడ్డదారిలో డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చనే ఆశతో ఈ వృత్తిని ఎంచుకున్నట్లు మా విలేకరులు చెబుతున్నారు. వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు.
ఒకటి చేయాలి సత్య, నీ వెళ్ళ లక్ష్మి. ఎంత దూరమైనా వెళ్ళు, నువ్వేమనుకుంటే చెయ్యి, వదలదాన్ని.